యేసు ప్రభు వారు కరెక్ట్గా చెప్పాలంటే పస్కా పండుగ రోజు చచ్చిపోవాలి, ఆయన ఆ రోజు చచ్చిపోవాలి. ఎందుకు సార్ పండుగ రోజు చచ్చిపోవాలంటే, పస్కా పండుగ అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ రోజు ఎందుకు చచ్చిపోవాలో మీకు అర్థమవుతుంది. యూదులు అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి విడిపించడానికని దేవుడు మోషే అహరోనుల ద్వారా 10 తెగుళ్ళు పంపించాడు. అందులో 10వ తెగుళ్ళు చాలా భయంకరమైనది. ఏంటనంటే 10వ తెగుళ్ళకు రాకముందు దేవుడు ఏం చెప్పాడంటే, ఏయ్ ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు. ఏ అనంటే, రోడ్డు మీదకి వెళ్ళారనుకో సాయంత్రం చీకటి పడంగానే రోడ్డు మీద మరణదూత నడుస్తూ ఉంటాడు. మరణదూత కనుక ఎవడైనా ఎదుర్కొన్నాడు అనుకో ఆడు చచ్చిపోతాడు. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండాలి. ఇంకో మాట ఏమన్నాడంటే, ఈ మరణదూత నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా ఇలా చూస్తాడు. ఎక్కడైనా గుమ్మం కనబడింది అనుకోండి, తలుపు మూసున్నా తీసున్నా గుమ్మం కనబడింది అనుకోండి, దాంట్లోంచి లోనకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ ఇంట్లో పెద్దోడు చచ్చిపోతాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద జంతు, కోడైనా కుక్క అయినా ఏదైనా సరే, మొదటిది చచ్చిపోద్ది అన్నమాట. ఆ విధంగా జరుగుద్ది. అయితే యూదులు ఏం చేయాలంటే, అంటే ఇస్రాయేలీలు ఏం చేయాలంటే, వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోకుండా ఉండాలంటే సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు ఒక గొర్రెపిల్లను వధించి దాన్ని రక్తాన్నంతటిని ఒక గిన్నెలో పట్టుకొని, మనం సున్నం వేయటానికి కుంచిలాగా తయారు చేస్తాం కదా, దాంతో ఆ రక్తాన్ని ముంచి గుమ్మానికి ఇటు 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 3 వైపులు పుయ్యాలన్నమాట. అది చేయాల్సింది. ఆ రక్త మరక చూస్తే కనుక మరణదూత ఇంట్లోకి రాడు, దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయాడు. ఈ దాటి వెళ్ళిపోయాడు అన్నదాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోయాడు, పాస్ ఓవర్. ఆ పాస్ ఓవర్నే పస్కా అంటాం అన్నమాట. అయితే ఆ రోజే యేసుప్రభు ఎందుకు చచ్చిపోవాలంటే, యేసుప్రభు దేని మీద చచ్చిపోయాడు, సిలువ మీద చచ్చిపోయాడు. సిలువకు 2 కమ్మలు ఉంటాయి, ఒక నిలువు కమ్మె ఒక అడ్డ కమ్మె ఉంటుంది. యేసుప్రభు వారు సిలువ మీద చచ్చిపోయారనుకో రక్తం మరకలు ఎక్కడ ఉంటాయి, సిలువ కమ్మల మీద ఉంటాయి. ఎవరైతే ఆ సిలువ వెనక్కి వెళ్ళిపోతారో, అంటే నేనున్నాను అనుకోండి, ఏసయ్యే నాకు కావాలి అని సిలువ వెనక్కి వెళ్ళిపోయాను అనుకోండి, మరణదూత ముందు నుంచి వెళ్ళిపోతాడు, నా మీదకు రాడు, నాకు 2వ మరణం ఉండదు, నాకు నరకం ఉండదు. ఎంతమంది అయితే సిలువ వెనక్కి వెళ్తారో వాళ్ళందరికీ 2వ మరణం ఉండదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ రోజు చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే పస్కా పండుగ రోజు ఒక గొర్రెపిల్ల రక్తము ఒక పెద్దోడి జీవితాన్ని ఏ విధంగా కాపాడిందో, యేసుప్రభు యొక్క రక్తము మానవుల్ని ప్రతి ఒక్కడిని కూడా ఎవరైతే ఆయన సిలువ వెనక్కి వెళ్తారో వాళ్ళు రక్షించబడతారని. అందుకని చచ్చిపోదాం అనుకున్నాడు ఆ రోజు. సరే, పస్కా పండుగ ముందు రోజు పస్కా విందు ఆచరిస్తారు. పస్కా విందు అంటే ఏముంటుందనంటే, పస్కా విందు రోజు రొట్టెలు ఉంటాయి, ద్రాక్షారసం ఉంటాయి, ఖర్జూరు పండ్లు ఉంటాయి, అవందరూ కూర్చొని తిని కొన్ని పాటలు పాడుకొని బైబిల్లో కొన్ని వచనాలు చదువుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు బెత్ఫగే అనే ఊరు వెళ్తున్నారు. బెత్ఫగే ఆ ఊరు వెళ్తుంటే ఏం చేశారంటే, పేతురు యోహాను వీళ్ళిద్దరిని పిలిచి, బాబు మీరు ముందు వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక ఆయన కనబడతాడు. కనబడితే ఆయనతో ఏమని చెప్తారంటే, అయ్యగారు మా గురువు గారు విందు చేసుకుంటారంట, పస్కా విందు అని అంటే, అప్పుడు అతను ఒక రూమ్ చూపిస్తాడు. మీరేం చేయాలంటే ఆ రూమ్లో మీరు మొత్తం అంతా అరేంజ్ చేయాలి అని అంటారు. అరేంజ్ చేయటువంటి ఏంటి తెలుసా, కింద కార్పెట్ లాంటిది పరుస్తారు, మధ్యలో ఒక బల్ల లాంటిది పెడతారు, ఎత్తుగా ఉండదు, అది చిన్న బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద రొట్లు, ద్రాక్ష పళ్ళు, గ్రేప్ జ్యూసు, తర్వాత ఏమో ఖర్జూరు పళ్ళు, అవన్నీ అరేంజ్ చేశారు. యేసు ప్రభువారు మిగిలిన 10 మంది శిష్యులతో వచ్చారు. చుట్టూ కూర్చుండిపోయారు, కింద కూర్చుంటారు, వెనకాల పిల్లో లాంటిది ఉంటుంది ఇలా ఆనుకోవడానికి, మనం దివాన్ అంటాం కదా, అలాగ ఆనుకొని కాళ్ళు ముందుకు చాపుకొని కూర్చుంటారు. అలాగ అందరూ కూర్చుంటే యేసయ్య ఇలా చూశాడు. చూస్తే అందరి కాళ్ళు మురిగ్గున్నాయి, దానికి పెంట పేడ అన్నీ అంటుకొని ఉన్నాయి. యేసయ్యకి బాధ అనిపించింది, గబగబా లేచి ఆయన అంగీ ఇప్పేసి అక్కడ తగిలిచ్చేశాడు. తగిలిచ్చేసి ఒక చిన్న స్టూల్ వేసుకొని దాని మీద కూర్చున్నాడు. పక్కనేమో బేసిన్లో వాటర్ పోసుకున్నాడు. పోసుకొని నడుంకి మగోళ్ళు స్నానంకి వెళ్ళేప్పుడు టవల్ కట్టుకుంటారే, అట్లాగా టవల్ కట్టుకున్నాడు. కట్టుకొని కూర్చున్నాడు. కూర్చొని ఒక్కొక్క శిష్యుని పిలిచి
వాళ్ళ పాదాలు కడిగి టవల్తో తుడిసి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ పేతురు వచ్చాడు. పేతురు వస్తే పేతురు ఇలా చేపెట్టి, ఏసయ్య నువ్వు నా పాదాలు కడగడానికి వీల్లేదు, నువ్వేంటి నా గురువి, నీ పాదాలు నీ చేత నా పాదాలు కడిగించుకోవటం అంటే కుదరదు. అంటే పేతురు నేను ఇప్పుడు చేసేది నీకు అర్థం కాదు కానీ నన్ను చేయని అంటే ఎప్పటికీ కూడా నా కాళ్ళు కడగడానికి వీల్లేదు అని అన్నాడు. సరే నీ ఇష్టం, నేను గనక నీ పాదాలు కడగకపోతే నీకు నాకు ఇంకా సంబంధం ఉండదు, రేపు పొద్దున పాలు ఉండదు అని అంటే పేతురు సరే ఓ పంచే నా చేతులు ముఖం కూడా కడుగు అని అన్నాడు. స్నానం చేసినోడు కాళ్ళు కడుక్కుంటే చాలు, అంతకంటే ఎక్కువే అవసరంలా అని ఏసయ్య ఒక మాట అన్నాడు. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా ఇక్కడ, ఈ అందరూ స్నానం చేసినోళ్ళు కాదు అని అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆయన మనసులో ఒకడున్నాడు, ఎవడైనా ఇస్కర్యోతియోదు. ఇస్కర్యోతియోదాకి స్నానం లేదు, అర్థమైందా? పేతురేమో కాళ్ళు కడిగించుకోవడానికి ఇష్టపడలేదు.